హాయ్ ఫ్రెండ్స్ మధుర వంటలకు సుస్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు ఫ్రైడ్ రాజ్మా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను హోల్ నైట్ నానబెట్టుకున్న రాజ్మాలను కుక్కర్లో వేసేసి ఫోర్ విజిల్స్ రానిస్తే ఇవి మెత్తగా బాయిల్ అయిపోతాయి ఇప్పుడు వీటిలో ఉన్న వాటర్ని తీసేసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మూకుడు పెట్టుకొని దాంట్లో రెండు గరెట్లు ఆయిల్ యాడ్ చేసి ఆయిల్ వేడైన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు మిరపకాయలు మజ్జ ఘాటు పెట్టుకున్న మూడు పచ్చిమిరపకాయలు ఇంకా అల్లం వెల్లుల్లి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇప్పుడు వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇంకా దీంట్లో కొంచెం ఇంగువ ఇంగువ కొంతమందికి ఇష్టము ఉండదు అప్పుడు స్కిప్ చేసేయచ్చు ఈ పచ్చిమిరకాయలు ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం ఘాటులు పెట్టి వేయాలి అలాగే కొంచెం కరివేపాకు ఇంకా కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఉంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు అలాగే కలర్ కోసం కొంచెం పసుపు ఇప్పుడు రెడ్ చిల్లీ పౌడర్ రెడ్ చిల్లీ పౌడర్ ఆయిల్లో వేయటం వల్ల బాగా వేగుతుంది అలాగే సాల్ట్ కొంచెము లాస్ట్లో ఈ బాయిల్ చేసుకున్న రాజ్మా గింజలను కూడా వేసేసి వీటిని కూడా ఒక టూ త్రీ మినిట్స్ వేయించాలి మరి ఎక్కువసేపు వేస్తే మళ్ళీ రాజ్మా గింజలు గట్టిగా అయిపోతాయి వీటిని మనము గుగ్గిళ్ళు అని కూడా అంటాము ఇవి చాలా టేస్టీగా ఉంటాయి మనము శనగలని నానబెట్టి ఉడకపెట్టుకుని తింటాం కదా వేయించుకుని అలాగే ఇవి కూడా బాగుంటాయి దీంట్లో కావాలంటే కొంచెం లెమన్ జ్యూస్ని కూడా పిండుకోవచ్చు అలాగే ఆనియన్స్ని కూడా కావాలంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ యాడ్ చేయలేదు ఈ గింజలను తింటూ బాయిల్ అయ్యాయి మళ్ళీ ఆయిల్లో వేగినాయి ఇవి తినుకుంటూ ఈ రెడ్ చిల్లీ గ్రీన్ చిల్లీని తినాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మీకు గనక ఈ గుగ్గిళ్ళు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి subscribe to by